హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. మెగా డాటర్ నిహారిక కొనిదెల భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య చేసిన పనికి అభిమానులు షాక్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరు ఖచ్చితంగా విడాకులు తీసుకోబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ చైతన్య ఏం చేశాడో తెలుసుకుందాం. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందాక సినీ తారల వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం, చర్చించడం మరీ ఎక్కువైపోయింది. దానికి మరింత ఆజ్యం పోస్తూ ఊహాగానాలకు ఊతమిస్తూ ఉంటుంది కొంతమంది సెలబ్రిటీల వ్యవహార శైలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కొనదెల, ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య వ్యవహార శైలి అలాగే ఉంది. నిహారిక చైతన్య ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య నిహారికను మాత్రం అన్ఫాలో చేయడం ఆశ్చర్యకరం. అంతేకాదు, తమ పెళ్లి ఫోటోలను సైతం చైతన్య ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫోటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లేదు. దీంతో నిహారిక చైతన్య విడాకులు తీసుకుపోతున్నారనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. నిజానికి నిహారిక చైతన్యలది ప్రేమ వివాహం 2020 డిసెంబర్ 9 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది. మెగా ఫ్యామిలీలోనే చూడచక్కరైన జంట అని అంతా అన్నారు. చైతన్యను అయితే మెగా అభిమానులు బావా బావా అంటూ మోసేశారు. కానీ ఇప్పుడు ఈ జంట విడిపోతుంది అనే వార్తలు విని వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి వీరికి పెళ్ళైన 7.5 విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. కానీ కిందటేడాది 1 మార్చిలో నిహారికను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చైతన్య ఒక పోస్ట్ చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, బాగానే ఉన్నారని ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. నిహారిక గత కొద్ది నెలలుగా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా లేదు. ఆమె చివరిగా గతేడాది డిసెంబర్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇక చైతన్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోకి ఇప్పుడు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. బ్రేకప్ అట కదా, విడాకులు తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తలపై మెగా డాటర్ అల్లుడు ఎలా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.